శశిరేఖ భవా, నువ్వు చెట్టెక్కి చూడు, ఈ పరిసర ప్రాంతంలో ఎవరైనా ఉన్నారో ఆ తర్వాత మనం ప్రేమించుకుందామని చెప్పి తప్పించుకొని పారిపోయినది. మా అమ్మ వద్దకు వెళ్ళి తక్షణమే శశిరేఖకు నాకు పెళ్లి చేయమని అడుగుతా. మా అమ్మ ఏమంటుందో, మందిరం అంతా సందడి లేకుంటున్నది. ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెళితే నా కొడుకు ఇంకా రాడాయ కదా అని నారాకు కొరకై గుమ్మం కాడ నిలబడి, తలవాకిట్లో నిలబడి నా కొరకై ఎదురు చూసేది మా తల్లి సుభద్రాదేవి. అటువంటి తల్లి నేడెందుకో ఎదురు చూపులు చూడడం లేదు. మందిరంలో నా అలికిరి లేదు, సందడి లేకుంటున్నది. అమ్మా అమ్మా అమ్మా, పిల్లచ్చినా కూడా పలకడం లేదు. ఏదైనా పనితో పని చేసుకుంటూ అమ్మ అంతఃపురంలో ఉన్నదేమో. లోనికి వెళ్ళి మందలిస్తాం. అమ్మా అమ్మా అమ్మా, అభ్యంతరాలు తల్లి. అమ్మా, నీ ఏకైక కుమారుడు త్రిలోక వీరుడు, వీరుడైనటువంటి యొక్క పార్థునందరుడు ఈ అభిమాన్యుడు నీకు నమస్కరిస్తున్నాడు. ప్రణామములు తల్లి, ప్రణామములు. ఏడుస్తున్నావా? ఇదేమి వైపరీత్యము? ఆశ్రిత ఆదరహాస సుందరమ్మకు నీ వదనాల విందమ్ము వాడి ఉండుటకు ఈ ఏడాది లోకంలో దురదృష్టమే కదా తల్లి. ఎందుకు ఏడుస్తున్నావు? పున్నమి నాటి చంద్రుని వలె కలకలలాడేటువంటి నీ యొక్క ముఖము చిన్నబోయి చింతాకాంతం అడవై ఉన్నది. నీ హంస లాంటి ముఖము వాడిపోయినది. నిలగూకిన చంద్రుడు కలదప్పిన రీతిగా నీ ముఖవదనమంతా చిన్నబోయి ఉన్నది, వాడిపోయి ఉన్నది. కారణమేమిటమ్మా? ఎందుకు? నా కొడుకు ఎక్కడికైనా వెళ్ళినాడని నే రాగానే హక్కున చేర్చుకొని ఎంతో ప్రేమ అనురాగాల చూడ తలపై చేయివేసి నిమిరి నన్నెంతో ప్రేమగా హక్కు అత్తుకొని నన్ను దీవించేటువంటి తల్లివి, నేడెందుకమ్మా ఈ చిన్నపోయిన చింతాకాంత. అమ్మా, ఎలా విచారపడుతున్నావు? నీ మనసు లోపల ఏదో ఆవేదన చేత ఎంతో బాధ చేత ఉన్నావు. కన్నుల వెంట నీరు కారుతున్నావి. నీ మనసులో ఉన్నటువంటి ఆ బాధ ఏమిటో నీ కన్న కొడుకునైనటువంటి నాతో చెప్పబడదా? కన్న కొడుకు నేనుండగా కన్నుళ్ళు తీయతగున తల్లి చింత తీర్చలేని తనవిని బ్రతుకు ఉండి అందులకు లేక ఎందుకు? ఆ తల్లిదండ్రుల యొక్క చింతకు,
ఆ దుఃఖానికి కారకుడైనటువంటి వాడు కొడుకే కాదు, వాడు పుట్టనేటికి పుట్టినా కూడా గిట్టిన దానితో సమానమే. చంద్రుని వల్లే కలకలలాడేటువంటి నీ ముఖము కలదప్పిపోయినది. ఉల్లము నా సంకోచపడకు, నీ మనసు లోపల బాధపడకు. ఈ మాట నా కొడుకు చెప్పాలా వద్దా అని అనుమానపడుతున్నావు ఏమో. ఒకవేళ చెప్పితే వాడు కోపానికి వచ్చి నిన్నెవరేమైనా అంటే వారిపైకి జగడానికి వెళుతాడు ఏమో అని నువ్వు బాధపడతావు ఏమో. చెప్పు, నీ కొడుకు నున్నాను కదా, ఏడుపు కారణం ఎందుకు? రంజన జడి పాండవులని బంజరులై అడవుల పాలైపోయారు. రంజిత పాణి పల్లవమైనటువంటి యొక్క ఇంద్రప్రస్థాపురాన్ని పరిపాలించినటువంటి యొక్క పాండవులు కౌరవుల చేత నిష్కారణంగా జూదమాడి వంచిపబడి పడలేని ఇడుములు గుడవడానికి 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేయడానికి అడవులకు వెళ్ళారు మా తండ్రులు పాండవులు. అప్పటి నుండి నువ్వు నేను వచ్చి మీ తల్లివారింటిలోన కట్టడి అన్నం కోసమై పొట్టబోసుకుంటూ ఇక్కడ ఉన్నాము. మా తండ్రులు అరణ్యవాసం చేసి వచ్చేంత వరకు కాలము గడపవలేనని ఇక్కడ ఉన్నాము. ఒకవేళ మీ ఇంటిలోన మీ తల్లివారింటిలోన మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, మామలు ఒకవేళ మీ అన్నయ్యలు ముగ్గురు బలరాముడు శ్రీకృష్ణుడు సాత్యకి అట్టి మామలలోన మీ పెద్దన్నయ్య బలరాముడు ఏమైనా అన్నాడా, మీ చిన్నన్నయ్య శ్రీకృష్ణుడు ఏమైనా అన్నాడా, మీ కడగొట్టు అన్నయ్య సాత్యకి అతడు నిన్నేమైనా అన్నాడా? ఒకవేళ మామలంటే మామలు నా చెల్లెలు కదా అని ఒప్పుకుతూ ఉంటారు. మీ వదినలు మీ పెద్దలగిన రేవతి ఏమైనా పలికాదా, నిన్నేమైనా నిందించాదా, ఏమైనా దుష్ప్రచారమైనటువంటి ఒక వార్త విన్నావా? మీ చిన్నన్న శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు, అటు 8 మంది భార్యలోన ఎవరైనా నిన్నేమన్నా అన్నారా, మీ తల్లిదండ్రులు ఏమైనా అన్నారా? నువ్వు నీ కొడుకు మా ఇంటిలో బ్రతుకుతున్నారు, ఇంతకాలం మిమ్మల్ని సాధాలి, ఇంతకాలం మిమ్మల్ని పెంచాలి, మా ఇంటిలో ఎందుకుంటారని ఎవరేమైనా అన్నారా? లేక ఇరుగు వారే కానీ, పొరుగు వారే కానీ, వాడవారే కానీ, వాళ్ళ వారే కానీ, ఈ యొక్క ద్వారకాపురంలో ఉన్నటువంటి వారు ఎవడైనా నిన్నేమైనా అన్నారా తల్లి? నేమ మప్పక నిన్ను దూరిన భూమిలో ఎవడైనా కానీ నిరోధిక ప్రతాప కలపడాన్ని మృగంపల చెల్లబడుతున్నది వాడు ఎవడైనా పర్వాలేదు, మధ్య శరం పరముల చేత వాని యొక్క యురమును భేదించవస్తాను. చెప్పమ్మా ఎవరు నిన్ను అన్నది? నేను వచ్చి ఇంత తడవైనది, ఇంతసేపు అయినా కూడా అమ్మ అమ్మ అని 100 సార్లు పిలిచాను,
నీ ఏడుపుకు కారణం ఏమిటో చెప్పమని ఇంతగా ప్రాధేయపడి అడుగుతున్నాను. ముఖం ఎత్తి చూడలేదు ఇంతవరకు, కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. అమ్మా చెప్పు తల్లి, ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మందబుద్ధి చేత నిన్ను ఎవరేమన్నారు? ఈ ఏడుపు ఎందుకు? నీ దుఃఖానికి కారణం ఏమిటి చెప్పమ్మా, చెప్పు.